జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప సమీశమోదేవి నాగ జయ 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 జయ. ఆగస్టు మాసమైనటువంటి 8వ నెలలో 1వ తారీఖు గురువారంతో ప్రారంభమయ్యి 31వ తారీఖు శనివారము త్రయోదశితో ముగిసేటటువంటి ఈ 8వ మాసకాలం ముందు వృశ్చిక రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి, యువత యువకులకి ప్రేమకు సంబంధించిన ఫలితాలు, ప్రేమికులలో ఈ మాసకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏ అంశాల మీద ఎటువంటి అవగాహనతో కలిగి ఉండాలి, ఏ విషయాల మీద తగు జాగ్రత్తగా నడుచుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను. ముందుగా ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి, తర్వాత యువత యువకులకి, అంటే ప్రేమ అనేది ఒక్కొక్కరికి వివాహమైనటువంటి వారికి కలిగేటటువంటి ప్రేమలు అవి వేరుగా ఉంటాయి. కొంతమంది యువత యువకుల మధ్య, అంటే పెళ్ళిళ్ళు కాకుండా ఇష్టపడేటటువంటి వారి మధ్య ఉన్నటువంటి ప్రేమలను వేరే విధంగా సంబోధిస్తాము. కానీ ఏదేమైనా ఒక మనిషి మీద ఒక ప్రేమాభిమానం ఏర్పడటంలో, వివాహమైనటువంటి వారి మధ్య ఏర్పడేటటువంటి ప్రేమలు అవి వేహతర సంబంధాలుగా, పెళ్లి కాకుండా ప్రేమించుకున్నటువంటి వారి మధ్య స్వచ్ఛమైన కొన్ని ప్రేమాభిమానాలు ఉన్నా, లేదంటే వేరే రకమైనటువంటి ప్రేమాభిమానాలు ఉన్నా, అవి నూతన జీవితానికి ప్రారంభమవుతాయా, వేరే రకమైనటువంటి సమస్యలు ఏర్పడతాయా అనేది మనం ఏదైతే తెలుసుకొని దానికి తగ్గట్టుగా ఎలా నడుచుకోగలుగుతామో, అప్పుడు రేపు పొద్దున జీవితం నలుగురిలో నవ్వులు పాలయ్యేటటువంటి పరిస్థితి జరగకుండా ఉంటుంది. కాబట్టి ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులలో ఎవరైతే కొంతమంది వారి వారి యొక్క స్త్రీకి, పురుషుడు పురుషుడు స్త్రీకి ఆకర్షితులై ఉన్నారో, అంటే ప్రేమాభిమానంలో ఉన్నారో, వీరిలో ఇప్పుడు ప్రజెంటు 8వ మాసమైనటువంటి ఆగస్టు కాలంలో, ఈ సమయకాలంలో ముఖ్యంగా మీ మధ్య కొన్ని విభేదాలని, ఇబ్బందులని, సమస్యలని సృష్టించబడినటువంటి వ్యవహారాలు, మధ్య వ్యక్తుల వలన జరిగే ప్రమాదాలు అధికంగా ఉన్నాయి, లేదు మీ మధ్య మీకు మాట్లాడేటటువంటి విధానము పొంతన కుదరక, కొంత మీ ఈగో వలనో తొందరపడి మాట్లాడేటటువంటి నిర్ణయాల వలన, చిన్న చిన్న విషయాలను కూడా దీర్ఘంగా ఆలోచించలేక, ఒక విషయాన్ని ఏ విధమైనటువంటి స్థితిలో ముందుకు వెళ్ళాలి, ఈ పరిచయం ఏ విధమైనటువంటిది అనేది తెలియని విధలో అతిగమించినటువంటి స్నేహము, అతిగమించినటువంటి ప్రేమ, తమ స్థితికి మించినటువంటి ఏదైతే ఇష్టపడేటటువంటి వ్యవహారం జరుగుతుందో, వాటి వలన కూడా మీకు ఈ సమయకాలం ఎందు కొన్ని నష్టాలు, సమస్యలు, ఆకర్షితులుగా ఉన్నటువంటి వారు వ్యతిరేకతలు అయ్యేటటువంటి మార్గము, ప్రేమికులుగా ఉన్నటువంటి వారు విడిపోయేటటువంటి మార్గము, అంటే మీ మధ్య సమస్య రావడానికి 10 రకాల కోడల నుంచి సమస్య తలెత్తవచ్చు. అంటే బంధువుల వల్ల కావచ్చు, మిత్రుల వల్ల కావచ్చు, మీ ఇష్టం వలన, మీ మధ్యలో ఉన్న సమస్యల వలన, మీలో ఉన్నటువంటి ఓర్పు లేకపోవడం వలన, ఒకరికి మధ్య ఒకరు పడలేకపోవడం వలన, ఇలా ఏ కోణ పరంగైనా కూడా మీలో సమస్య తలెత్తవచ్చు. కాబట్టి దానికని మీరు ఈ సమయకాలం ముందు ప్రేమికుల మధ్య వాగ్వాదాలకి వెళ్ళరాదు, ఒకరి మధ్య ఒకరిని దూషించుకోవడం కానీ, మధ్య వాళ్ళ మాటలు నమ్మటం కానీ, మనసు కనిపించినట్టుగా చేయటం కానీ, అతికిమించిన ప్రేమ కానీ, అతికిమించిన శత్రుత్వం కానీ ఈ సమయకాలం ముందు మీకు పనికిరావు. కాబట్టి యథావిధి స్థితిని, యథస్థితి ప్రభావాన్ని నిర్మూలన మీరు అనుసరిస్తూ ముందుకు వెళ్ళటము ఈ సమయకాలం ముందు మీకు చాలా మంచిది. అదే మాదిరిగా కొంతమంది ప్రేమికులలో ఇరువురు ఇష్టపడినప్పటికీ, ఒక్కొక్కరు ఉద్యోగాలు వచ్చాక, తర్వాత స్థిరపడ్డాక, మంచి లైఫ్ వచ్చాక, పెద్దవాళ్ళు చెప్పి పెళ్లి చేసుకుందాం అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ తీరా వాళ్ళు స్థిరపడే టయానికి పెద్దవాళ్ళు వారికి వేరే వాళ్ళతో స్థిరపడే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే ఏదైనా మీరు ఇష్టపడినటువంటి పరిస్థితులు ఏమన్నా ఉండి ఉంటే, మీ ప్రేమకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో అది మీ ఇంట్లో కుటుంబీకుల్లో అందరికీ చెప్పకపోయినా, మీ ఇంట్లో ఎవరైతే కాస్త పరస్పరమైనటువంటి మీతో అభివాదంగా ఉండి ఉంటారో, వారికి మీరు ఇష్టపడుతున్నారనేటువంటి అంశాన్ని, విషయాన్ని తెలియపరచడం వలన మీకు కొన్ని నూతన సమస్యలు తలెత్తకుండా ఉండేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీ ప్రేమని పెద్దవాళ్ళకి తెలియపరచడం ఎందు ఇది కొంత సరైన సమయకాలమే. అది 4వ తారీఖు అమావాస్య దాటిన తర్వాత తెలియపరచండి, మంచిది. అలాగే కొంతమంది దూరమైనటువంటి వారు
తిరిగి కలుస్తారా లేదా. అంటే ఒక వ్యక్తి దూరం అవుతే స్త్రీకి పురుషుడు దూరమైనా పురుషుడికి స్త్రీ దూరమైనా వారి మీద ప్రేమాభిమానం ఉన్నప్పుడే దూరమైనటువంటి వారు తిరిగి కలిస్తే బాగుండు అనేదానికి ఎదురు చూడటము, లేదంటే వారు తిరిగి కలవడానికి కొన్ని ప్రయత్నాలు చేయటము, లేదంటే వారి కంటి ముందు కనబడటానికి వారి దగ్గర ఎదురవడానికి వారి ఇంటి చుట్టూ కంటి చుట్టూ తిరిగేదానికి ఏదో ఒక విధమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగా దూరమైనటువంటి వారిని తిరిగి కలుసుకోవడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కొంత ఈ సమయకాలంలో అవి సఫలంగా ఫలించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు విడిపోయినటువంటి వారిని కలుపుకోవడానికి చేసే ప్రయత్నాలు కొంతవరకు ఈ సమయకాలంలో మీకు ఫలిస్తాయని చెప్పవచ్చు. అలాగే కొంతమంది భార్యాభర్తల మధ్య సంబంధించినటువంటి ప్రేమాభిమానాలు కూడా, అంటే ఒక్కొక్కరు వివాహమైన కొద్ది రోజులకే విడిపోవటము, కొంతమంది తల్లిదండ్రుల వలన అత్తమామల వలన విడిపోవటము, లేదంటే ఇంట్లో పరిస్థితుల్ని అర్థం చేసుకోలేక మూడు ముళ్ళ బంధాన్ని కూడా మూడు క్షణాల ఆవేశంతో కూడా దూరం చేసుకోవటము, కొంతమంది సంతానం పిల్లలు ఉండి కూడా వీరి ఆలోచనలు వీరి స్వాపతులు స్నేహాలు పరలు వ్యక్తి పరస్త్రీలు పరస్నేహాలు వలన కూడా విడిపోయే పరిస్థితులు కొన్ని జరుగుతుంటాయి. కొంతమంది జీవితంలోకి స్నేహితుల్లా కొంతమంది పరిచయం అవుతారు. అదేంటంటే వివాహమైన వారికి కావచ్చు, వివాహం కానిటువంటి స్త్రీ పురుషులకైనా యువతి యువకులైనా కావచ్చు, కొన్ని స్నేహాల వల్ల కొంతమంది మంచి నేర్చుకునే వారు ఉంటారు, కొన్ని స్నేహాల వల్ల కొంతమంది చెడు నేర్చుకునే వారు ఉంటారు. ఏదైనా ఒక స్నేహం తయారవుతే అయితే చెడిపోవటమే జరగాలి, అంటే సహజంగా మంచి జరగడం అనేది అయితే మాత్రం అసంభవం. అంటే ఎక్కడో 10% మంచి జరిగే అవకాశం ఉంటే 90% ఏదో ఒక చెడు జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి మధ్య వ్యక్తుల వలన కానీ మధ్య వాళ్ళ చెప్పుడు మాటల వలన కానీ ఏదైతే కొంతమంది విడిపోవటానికి భార్యాభర్తల మధ్య గొడవలు సమస్యలు విభేదాలు ఇబ్బందులు తయారవుతూ ఉన్నాయో, ఈ తరహా సంబంధించిన సమస్యలు కాస్త మీకు అదుపులో రావడానికి ఇంకొక రెండవ సబ్జెక్ట్ ఏంటంటే ప్రేమాభిమానంలో కొంతమందికి కొన్ని పరిచయాలు ఉద్యోగాల దగ్గర అవుతాయి. ముఖ్యంగా బంధువులు మిత్రులు పెళ్ళిళ్ళ దగ్గర ఉద్యోగాల దగ్గరలోనూ లేకపోతే అయిన వారి మధ్యలో జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వాటిల్లో ఉద్యోగాల దగ్గర ఏర్పడినటువంటి ప్రేమాభిమానాలు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ఫీల్డ్లో కానీ ప్రైవేట్ రంగాల్లో కానీ ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగాల్లో, తర్వాత కొంతమంది ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ చదువుల కోసం అక్కడ కొన్ని పరిచయాలు స్నేహాలు ప్రేమలు ఏర్పడటము, ఆ ప్రేమల్లో అది ఏమవుతుందంటే ఇందాక మీకు చెప్పినట్టుగా మధ్య వాళ్ళు ఎవరైతే కొంతమంది స్నేహితులుగా తయారవుతారో మంచిగా ఉన్న వారిని చెడగొట్టడం, ఎందుకంటే వాళ్ళు ఇడుగులు ఇడిపోతేనే వీరికి సన్నిహితంగా ఉండటం జరుగుతుంది. వీరు చెప్పిన మాటలు ఏంటంటే మనిషి వీరు చెప్పు చేతల్లో ఉంటారు కాబట్టి అలా కొన్ని చెప్పుడు మాటలు చెప్పి విడగొట్టి చేజార్చేటటువంటి ప్రయత్నాలు వ్యక్తుల వలన కొన్ని సమస్యలు జరిగేవి కావాలని కొంతమంది అవసరానికి వాడుకొని, అంటే ప్రేమించుకున్న వారిలో కూడా నమ్మించి ప్రేమించి వాడుకొని మోసం చేసేవారు, కొంతమంది ప్రేమించినా సరే ధైర్యం చేయలేక విడిచిపెట్టేవారు, తర్వాత పెద్దవారికి చెప్పుకున్న వేరే పెళ్ళిళ్ళు వేరే సంబంధాలని చెప్పి ఇబ్బంది కలిగేటటువంటి వారిలో, ఇటు ప్రేమికుల మధ్య కానీ భార్యాభర్తల మధ్య కానీ ఇష్టం ఉన్నటువంటి వారు మానసికంగా వేదన పడుతూ ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియక సమస్యని మర్చిపోలేక పదే పదే ఇటు కుటుంబ పరంగా లైఫ్ పరంగా వారి యొక్క లైఫ్కి సంబంధించిన కొన్ని నిర్ణయాలు తీసుకోలేక ఒక భయంకరమైన ఆందోళన చుట్టూ తిరుగుతూ మనశ్శాంతి లేక ఏదైతే కెరియర్ను కూడా పాడు చేసుకునే పరిస్థితులు జరుగుతున్నటువంటి వారు ఉన్నారో వారికి ఈ సమయకాలంలో ఈ శ్రావణ మాస నెలలో కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు కొంత మంచి జరిగేటటువంటి ప్రయత్నాలు ఈ సమయకాలంలో వారికి ఏర్పడతాయి. వన్స్ ఒకటి ఏంటంటే ఆ సమస్యల నుంచి బయటపడటము, లేదంటే మొదలైన సమస్య పూర్తిగా మళ్ళీ అదుపవటము, దూరమైనటువంటి పరిస్థితులు తిరిగి కలుపుకోవటము, ఇలా వారిని విడిపోయిన వారిని వారి దారిలో తెచ్చుకునేటువంటి మార్గాలు కూడా కొంతమంది వ్యక్తుల సహాయం వల్ల ఒక వ్యక్తి ద్వారా కూడా మీకు ఆ సమస్య నుంచి బయటపడేటటువంటి మార్గం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ సమయకాలంలో మీరు ఏదైతే ఒక సమస్యలో దానివల్ల మీరు వేతన పడుతున్న ప్రయత్నాలు ఉన్నాయో వాటిని మీరు కంట్రోల్ చేసుకోవడానికి నిరంతరం చేసుకునేటటువంటి పరిస్థితులు ఈ సమయంలో చేయండి, తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. అలాగే కొంతమంది ప్రేమకు సంబంధించిన సమస్యలు కూడా, అంటే తల్లిదండ్రులు మాట వినాల్సినటువంటి వారు వారికి వ్యతిరేకంగా ఉండెనా, లేదు ఒక్కోసారి ప్రేమాభిమానంగా ఉన్నవారు వారికి వ్యతిరేకమై విడిపోవటము, చాలా కాలంగా సన్నిహితంగా ప్రేమికులుగా ఉన్నవారు ఒకసారి ఒకరికొకరికి సంబంధం లేకుండా జరగటము, ఇలాంటి కొన్ని విషయాలు కూడా కొన్ని చెడు ప్రభావాల వల్ల, వశీకరణ పూజల వల్ల, కొంతమంది విడదీసినటువంటి వారి వల్ల, కొన్ని మరుగు మందు వల్ల, ఈ తరహా సంబంధించిన సమస్యల వలన కూడా జరుగుతూ ఉంటాయి. అలా ఏదైనా కొన్ని చేయకూడని ప్రయత్నాలు చేసినప్పుడే
మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళు వ్యతిరేకం అవటం, వ్యతిరేకంగా ఉండవలసిన వారికి అనుకూలంగా మారటం జరుగుతాయి. కాబట్టి ఆ తరహా సంబంధించిన సమస్యలు ఏమైనా ఉండి వాటి నుంచి ఏ విధంగా బయటపడాలో తెలియకపోయినా, కొన్ని మానసికమైనటువంటి వేదనలతో ఏదైనా బాధపడుతున్న సంఘటనలు జరుగుతూ ఉన్నా, మీ లైఫ్ని రిస్క్లో పెట్టుకొని దాని గురించి మానసికంగా ఆలోచించి టెన్షన్ పడి బాధపడేదానికన్నా మీరు కింద కనబడుతున్నటువంటి నెంబర్లు సంప్రదించగలిగినట్టుగైతే పూర్తిగా మీ సమస్యకు 100% పరిష్కారం అనేది కొద్ది రోజుల్లో చేయడం జరుగుతుంది. సర్వేజన సుఖమభవంతు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలలిత. మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజ్ గారి గురించి చెప్పడానికి వచ్చానండి. ఆయన ఏంటంటే విద్య, ఆరోగ్యం, వ్యాపారం, వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి ఎన్నో ఎడతెరిపులు రావడం, మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం, సతమతం అవుతూ ఉంటాం. అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజ్ గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో, ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో, అలాగే ప్రేమ, పెని, ఇంకా వ్యాపారం, యుఎస్కి వెళ్ళాలనుకుంటారు, ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు. ఇంకెందుకు ఆలస్యం, శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా తిందుకోవడో మన ఛానల్ ఫాలో చేయండి. మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి. ఆల్ ది బెస్ట్.